Hello, welcome to Laexcellence. Ivanti video lo manam Eenadu, Sakshi mariyu Namaste Telangana papers loni important current affairs gurinchi discuss cheskundam. Ivanti mana first article vachesi Smart City Mission ledha Smart City pathakaniki sambandhinchi భారత్ని సాంకేతిక భారత్గా ఆవిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కోసం స్మార్ట్ సిటీ పథకం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే 2016 నుంచి ఈ పథకం కింద నగరాల ఎంపిక అనేటటువంటిది మొదలై 2018లో నగరాల ఎంపిక అనేది పూర్తయింది. ప్రతి నగరంలో కూడా పనుల్ని చేపట్టడం కోసం ఒక ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. తొలి దశలో ఎంపికైనటువంటి ఆకర్షణీయ నగరాల్లో పనులు వచ్చే ఏడాది పూర్తి కావాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా జరిగినటువంటి జాప్యం వల్ల నీతి ఆయోగ్ అన్నటువంటిది ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ని ఇంకొక 2 ఏళ్ల పాటు పొడిగించింది. అంటే 2023 నాటికి అన్ని నగరాల్లో ప్రతిపాదించినటువంటి పనుల్ని పూర్తి చేయాలి అన్నట్టుగా రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా దిశానిర్దేశం చేసిందన్నమాట. ఈ పథకం కింద ఎంపికైనటువంటి ప్రతి నగరానికి కూడా కేంద్రం 500 కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది. అలాగే అంటే కేంద్ర నిధులకి వాటాధనం అంటే మ్యాచింగ్ గ్రాంట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరొక 500 కోట్లు కలిపి ఆ నగరాల్ని స్మార్ట్ సిటీస్గా వాటిని తీసుకురావాలి. అది ఈ పథకం యొక్క అసలు లక్ష్యం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మాత్రమే కాకుండా ఆయా నగరాల్లో అవసరాలు అవకాశాలని బట్టి ప్రజా మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో మరొక 1000 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు సమకూర్చుకొని ఆ నగరాల యొక్క రూపురేఖలు మార్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అయితే అలా దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల కింద 8452 ప్రాజెక్టులకు గాను మొత్తం 1.84 లక్షల కోట్ల పనులకు టెండర్లను పిలిచారు. అందులో కేవలం 53175 కోట్ల విలువైనటువంటి 3130 ప్రాజెక్టులు పూర్తయ్యాయి అన్నట్టుగా రీసెంట్గా లోక్సభలో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి చెప్పటం జరిగింది. అయితే ఈ ఆకర్షణీయ నగరాల పథకం అమలు అన్నటువంటిది ఇక నుంచైనా వేగవంతం కావాలి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అనేటటువంటిది ఉండాలి. కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి సమానంగా రాష్ట్రాలు తమ వాటాని అందించడం మాత్రమే కాకుండా ఇప్పుడు కేంద్రం మరొక 2 ఏళ్లు పొడిగించింది కాబట్టి దీనికి సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు బాగా మంచిగా ఉపయోగకరమైనవి ఉంటాయో అలాంటి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి. అవసరమైతే సాంకేతిక సంస్థల్ని కూడా భాగస్వాములుగా చేసి వాటి సలహాల్ని తీసుకోవాలి. తెలంగాణ ఏపీలో అయితే ఐఐటి ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి వాటి సలహాలతో పాటు కొన్ని అంకుర సంస్థల యొక్క సేవల్ని కూడా వాడుకొని కృత్రిమ మేద ఐఓటి రోబోటిక్స్ ఇలాంటి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించే కొత్త కొత్త ప్రాజెక్టులని చేపట్టాలి. ఘన వ్యర్థాల నిర్వహణని వైవిధ్యంగా చేపట్టాలి. అలాగే ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనాల్ని ఏర్పాటు చేయటం, వారసత్వ ప్రాంతాలకి స్మార్ట్ హంగుల్ని వాటిని కల్పించి ప్రజలకి ఆహ్లాదాన్ని పంచటం, ఉచిత వైఫై సౌకర్యం తీసుకురావటం, విద్య వైద్య రంగాల్లో స్మార్ట్ సేవల్ని పెంపొందించే దిశగా అడుగులు వేయటం ఇలాంటివన్నీ కూడా పెంపొందించాలి. ఇలాంటివన్నీ సాకారం చేస్తేనే మన దేశంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్మార్ట్ సిటీ మిషన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు ప్రారంభించింది? 2015 సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ వ్యర్థాల యొక్క ఉత్పత్తికి సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం అనేటటువంటిది పెరిగింది. సాంకేతిక వస్తువుల యొక్క అవసరం పెరగటం, అవి విరివిగా లభ్యమవుతూ ఉండటంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే అదే సమయంలో వాటి యొక్క మన్నిక కాలం అనేది తక్కువగా ఉంటుంది. మరమ్మతులకు అవకాశాలు లేకపోవటం ఇలాంటి కారణాలతో ఈ వ్యర్థాలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ప్రపంచ ఈ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా కూడా 5.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. అయితే 2030 నాటికి 38% పెరుగుదలతో అవి 7.47 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుతాయి అన్నట్లుగా అంచనా. అయితే గత 5 ఏళ్లలో ఈ వ్యర్థాలు 21% పెరిగాయి. అందులో
కేవలం అంటే ఈ అన్నింటిలో కూడా కేవలం 17.4% పునర్వినియోగం అయ్యాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 30 లక్షల టన్నులకు పైగా ఈ వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి. అయితే వీటిలో చాలా తక్కువ మాత్రమే మళ్ళీ పునర్వినియోగానికి పనికొస్తూ ఉన్నాయి. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ వ్యర్థాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోకి అనైతికంగా ఎగుమతి చేస్తున్నారు, వాటిని డంపింగ్ యార్డ్లుగా మారుస్తున్నారు అన్నటువంటి విమర్శలు అనేవి ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ఏదైతే బాసెల్ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చిందో ఆ ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. అలాగే ఈ వ్యర్థాల నిర్వహణకి సంబంధించినటువంటి నియమాలని దేశీయంగా 2011లో రూపొందించి తర్వాత 2016లో 2018లో సవరించటం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా వాటి గురించి చాలా వరకు సరైనటువంటి అవగాహన అనేది లేదు. అలాగే మన దేశంలో ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాల మీద ప్రజల్లో ఒక అవగాహనని కల్పిస్తోంది. దానిని మరింత విస్తృతం మరియు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలాగే ఈ వ్యర్థాలని శాస్త్రీయంగా సురక్షితంగా శుద్ధి చేయటానికి ప్రత్యేకమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీటిని సమర్థంగా పునర్వినియోగంలోకి తీసుకురావటానికి కృత్రిమ మేధస్సుతో నూతన పద్ధతుల్ని అభివృద్ధి చేయాలి. అలాగే వాడి పారేస్తున్నటువంటి పరికరాల నుంచి లోహాలు, ప్లాస్టిక్ వీటిని సురక్షితంగా వేరు చేయటానికి కొత్త కొత్త సాంకేతిక పద్ధతుల్ని అన్వేషించాలి. అందులో కార్పొరేట్ కంపెనీల యొక్క భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి. అలాగే ఈ వ్యర్థాలని పునర్వినియోగించేటటువంటి కార్యక్రమాల్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే PPPతో విరివిగా చేపట్టాలి. వినియోగదారులకి ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క మరమ్మత్తు హక్కును కల్పించేలాగా చర్యలు తీసుకోవటం కూడా తప్పనిసరి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఈ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? 8వ స్థానం, 3వ స్థానం. ఇందులో తొలి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా ఉన్నాయి, 3వ స్థానంలో భారతదేశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పౌష్టికాహార లోపానికి సంబంధించి. తెలంగాణలోని అంగన్వాడీల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు దాదాపు 12,60,000 మంది ఉన్నారు. అందులో 3 ఏళ్లలోపు చిన్నారులకి బాలామృతం, వారానికి 4 గుడ్లు అలాగే స్నాక్స్ కూడా ఇస్తూ ఉన్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకి ఆహారంతో పాటుగా గుడ్లు, స్నాక్స్ని అందిస్తూ ఉన్నారు. అయితే పోషణ్ అభియాన్ అన్నటువంటిది ఏదైతే ఆ కార్యక్రమం తీసుకొచ్చారో దాని కింద పోషణ్ అభియాన్ అన్నటువంటి యాప్ని తీసుకురావటం జరిగింది. అందులో పిల్లలు పుట్టినప్పటి నుంచి 1000 రోజుల వరకు సరైనటువంటి పోషకాహారాన్ని అందించాలి. అలాగే వీళ్ళ యొక్క ఎదుగుదలని ప్రతి నెల కూడా ఈ పోషణ్ అభియాన్లో అంగన్వాడీ సిబ్బంది ఇందులో నమోదు చేయాలి అన్నట్టుగా కేంద్రం సూచించింది. ప్రతి నెల 80% మంది పిల్లల వివరాలని నమోదు చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలని కూడా ఇస్తోంది. అయితే అంగన్వాడీ సిబ్బంది ఆరోగ్య కార్యకర్త సమక్షంలో వీటిని నమోదు చేస్తున్నటువంటి క్రమంలో పిల్లల్లో 17% మంది వయసుకు తగినటువంటి ఎత్తు లేరు అన్నట్టుగా వెల్లడైంది. అలాగే 18% మంది పిల్లలు మధ్యస్థంగా, 20% మంది సాధారణ బరువు కన్నా తక్కువగా ఉన్నట్లుగా తేలింది. ఇక్కడ చూడండి, వయసుకు తగినటువంటి ఎత్తు లేనటువంటి వాళ్ళు, ఎత్తుకు తగినటువంటి బరువు లేనటువంటి వాళ్ళు, పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి వాళ్ళ వివరాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ చూడండి, తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా తొలి స్థానంలో ఉంది? ఏ జిల్లా? ములుగు జిల్లా. ఈ జిల్లాలో ప్రతి 100 మంది బాలల్లో 15% మంది ఈ సమస్యని, తీవ్ర పౌష్టికాహార లోపం సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు. దీని తర్వాత స్థానంలో నిజామాబాద్ జిల్లా, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు. ఈయన యొక్క 125వ జయంతి ఉత్సవాలు అన్నటువంటివి ఈ సంవత్సరం జూలై 4వ తేదీన ప్రారంభమై వచ్చే సంవత్సరం జూలై 4వ తేదీ వరకు కూడా కొనసాగుతాయి అన్నట్టుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రకటించటం జరిగింది. అల్లూరి జన్మస్థలమైనటువంటి విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో మొత్తం 2 కోట్లతో మ్యూజియం నిర్మాణ పనుల్ని ప్రారంభించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు? ఎప్పటి నుంచి? జూలై 4, 2022 నుంచి జూలై 4, 2023 వరకు సంవత్సరం పాటు ఈ ఉత్సవాల్ని నిర్వహించబోతున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద నుంచి ఆదాయాన్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రత్యేకంగా ఒక బ్రాండ్ని, అది కూడా తెలంగాణ చేపలు అనేటటువంటి ఒక బ్రాండ్ని సృష్టించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్రెడీ చేప పిల్లల పెంపకం మీద కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు, కాబట్టి ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగేలాగా చూడాలి. దానికోసం హబ్ అండ్ స్పోక్ అనేటటువంటి పేరుతో ఒక ప్రణాళికని సిద్ధం చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏడాది పొడవునా కూడా చేపలు లభించేలాగా నీటి వనరుల్లో వీటిని పెంచాలి అన్నట్టుగా మత్స్య శాఖని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మత్స్య సంపద నుండి ఆదాయాన్ని పెంచేందుకు గాను ఏ పేరుతో హబ్ అండ్ స్పోక్ మోడల్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది? ఏ పేరుతో? తెలంగాణ చేపలు అనేటటువంటి ఒక బ్రాండ్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థికంగా బలహీన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రయోజనాలు కల్పించేందుకు ప్రస్తుతం 8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని ఏదైతే ఉందో ఆ పరిమితిని మళ్లీ కొనసాగించబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పటం జరిగింది. ఈ మేరకి త్రిసభ్య కమిటీ చేసినటువంటి సిఫార్సుని అంగీకరించాలన్నట్టుగా నిర్ణయించుకున్నాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి 8 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబాల్ని ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉంచటం సముచితమే, వాళ్ళకి సంబంధిత ప్రయోజనాల్ని వర్తింపజేయాలి అన్నట్టుగా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కోసం నిర్దేశించిన కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ఎంత? ఎంత? 8 లక్షలుగా ఇప్పుడు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి అనేటటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్నటువంటి పథకానికి సంబంధించి. పిఎం కిసాన్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం. దీని కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయల్ని 3 విడతలుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి సంబంధించి బెనిఫిషియరీస్ ఎవరు అన్నటువంటి విషయాన్ని రాష్ట్రాలు లేదా యూటీ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ బెనిఫిషియరీస్ని అంటే ఆ లబ్ధిదారుల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగా ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50.58 లక్షల మంది రైతులకి 1,000 కోట్ల రూపాయల రైతు భరోసా సహాయాన్ని నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 8 కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది? 8 కోట్లు? 1,036 కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వైరస్ కట్టడికి సంబంధించి జనవరి 3వ తేదీ నుంచి కూడా దేశవ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకి కోవిడ్ వ్యాక్సినేషన్కి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 15 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా కోవాక్సిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అన్నటువంటిది మొదలైంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ టీకాల పంపిణీని చేపట్టబోతున్నారు. అయితే మనం చూస్తే 18 ఏళ్ళు పైబడినటువంటి 3.95 కోట్ల మందికి టీకాలు ఇవ్వాలి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నిర్దేశిస్తే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 100% లక్ష్యాన్ని అధిగమించింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఏపీ రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు 24.41 లక్షల మంది ఉన్నారు అన్నట్లుగా అంచనా అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా జనవరి 3 నుంచి 13 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలకి ఏ టీకాని వేస్తున్నారు? కోవాక్సిన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకి సంబంధించి. ఇలా పారిశ్రామిక పెట్టుబడులతో వచ్చేటటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొన్ని రాయితీలు ప్రోత్సాహకాలని ప్రకటించింది. అయితే అలాంటి రాయితీలు ప్రోత్సాహకాలు అందటం లేదు, ఏళ్ల తరబడి వేచి చూస్తున్నా కూడా. అలాగే పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుంటున్నా కూడా ఈ రాయితీలు విడుదల కావటం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే 2021 నవంబర్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 43,000కు పైగా యూనిట్లకి 3,339 కోట్ల రూపాయల రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. అయితే దీని మీద రాష్ట్ర స్థాయి కమిటీ ఇప్పటి వరకు 72 సార్లు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా కూడా ఎలాంటి ఫలితమూ లేదు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పారిశ్రామిక పెట్టుబడులతో వచ్చే వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించటం కోసం
టీ ఐడియా టీ ప్రైడ్ పేరుతో ఏ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను తీసుకొచ్చింది? ఏ సంవత్సరంలో 2014వ సంవత్సరంలో ఈ పేర్లతో టీ ఐడియా టీ ప్రైడ్ అనేటటువంటి పేర్లతో కొన్ని మార్గదర్శకాలని ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా మనం పెట్టుబడులతో వచ్చేటటువంటి వాళ్ళకి టీ ఐడియా అన్నటువంటిది జనరల్ కేటగిరీకి, టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ ఎస్టీ కేటగిరీలకి ప్రోత్సాహకాలు ఇస్తాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. వీటి కింద రాయితీ ఇవ్వటం, స్టాంప్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, అలాగే పావలా వడ్డీ లాంటికి సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు వీటిని అందించాల్సి ఉంది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి జలవనరుల సంరక్షణకి సంబంధించి. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వర్షపాతం, అలాగే అంతర్రాష్ట్ర నదుల నుంచి వచ్చేటటువంటి నీటి ప్రవాహం, అలాగే సముద్రంలో కలుస్తున్నటువంటి జలాలు, సాగు, గృహ, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి నీరు, అలాగే ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, అలాగే భూగర్భంలో లభ్యతగా ఉన్నటువంటి నీరు, వీటన్నింటినీ కూడా లెక్కిస్తూ ఉన్నారన్నమాట. దీని ద్వారా నీటి వృధాకి అడ్డుకట్ట వేసి జలవనరుల్ని సమర్థవంతంగా వినియోగించగలుగుతోంది. అయితే దీనికోసం ఏపీ ప్రభుత్వం అన్నటువంటిది మనం చూస్తే APWRIMS అనేటటువంటిది ఉంది, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నటువంటిది. దీనిని ఆల్రెడీ ఏర్పాటు చేయటం జరిగింది. జల సంరక్షణ పరంగా APWRIMS అన్నటువంటిది దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ మనం చూస్తే రాష్ట్రంలో కురిసినటువంటి వర్షపాతం ఎంత, ఇక్కడ చూడండి నీటి రాక ఎంత ఉంది, నీరు ఎంతవరకు పోతోంది అన్నట్టుగా, అంటే నీరు ఎలా వస్తుంది, సోర్సెస్ ఏంటి, రాష్ట్రంలో కురిసినటువంటి వర్షపాతం పరిమాణం ఏంటి, అలాగే ఇతర రాష్ట్రం నుంచి నదుల ద్వారా అంటే అంతర్రాష్ట్ర నదుల ద్వారా ప్రవాహం ఏంటి, అలా మొత్తం నీటి ప్రవాహం ఎంత, ఇక నీరు ఎలా పోతుంది, నీటి ఆవిరి నష్టాలు, అలాగే సముద్రంతో కలిసినవి, ఉపయోగించుకున్నవి, అలాగే నదులు, వాగులు, వంకళ్ళు, నదీ గర్భంలో ఉన్నటువంటివి, అలాగే రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాలు రూపంలో ఉన్నటువంటివి, అలా మొత్తం ఎన్ని టీఎంసీలు ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం చూస్తే నీటి రాక ఎంత ఉందో, నీరు వెళ్ళిపోయేటటువంటి ఆ పరిమాణం కూడా అంతే ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నీటి సంవత్సరం అని ఏ కాలాన్ని పిలుస్తారు? మనం చూస్తే నార్మల్గా ఒక ఆర్థిక సంవత్సరం అన్నటువంటిది April 1 ప్రారంభమై March 31 ముగుస్తుంది. కానీ నీటి సంవత్సరం అలా కాదు. నీటి సంవత్సరం అన్నటువంటిది మనం చూస్తే June 1 నుంచి ప్రారంభమయ్యి May 31 ముగుస్తుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, భారతీయ పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరిస్తే వారు సహజంగానే భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది, అంటే ఏ అధికరణ తెలుపుతుంది? Article 9 అన్నటువంటిది దీని గురించి తెలుపుతుంది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, నాసా ఆధ్వర్యంలో పనిచేసే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ శిక్షణకి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.